ఓకే, అందరికి నమస్కారం. నా పేరు వరప్రసాద్, యూరాలజిస్ట్, వినోదయ హాస్పిటల్. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా నేను కిడ్నీ గురించి కొన్ని విషయాలు అందరితో పంచుకుందామని ఇవాళ లైవ్లోకి వచ్చాను. వరల్డ్ కిడ్నీ డే ప్రతి సంవత్సరం మార్చ్ 14న జరుపుకుంటారు. దానికి మెయిన్ ఎజెండా ఏంటంటే కిడ్నీకి సంబంధించి అవేర్నెస్ అందరికీ కల్పించాలని వరల్డ్ కిడ్నీ డే అనేది ఒకరోజు సృష్టించారు. ఆ రోజు యాక్చువల్గా ఏం చేస్తామంటే కిడ్నీకి సంబంధించిన మంచి చెడు, అంటే కిడ్నీ హెల్దీగా ఉంచుకోవాలంటే ఏమేమి చేయాలి, అవన్నీ మనం మాట్లాడుకోవడానికి, అవేర్నెస్ జనాల్లో క్రియేట్ చేయడానికి వరల్డ్ కిడ్నీ డే అనేది ఒకటి సృష్టించారు. కిడ్నీ అనేది మనకి అవయవాల్లో మన బాడీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. కిడ్నీ యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. బ్లడ్ని ప్యూరిఫై చేయకపోతే మన బాడీలో మెటబాలిజం వల్ల వచ్చే రకరకాల టాక్సిన్స్ అవి బయటికి వెళ్ళవు. కిడ్నీ నార్మల్గా ఫంక్షన్ చేసినంత వరకు ఆ టాక్సిన్స్ అన్నీ బయటికి యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. అలా కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా చేయకపోతే ఆ టాక్సిన్స్ బ్లడ్లో పేరుకుపోతాయి. టాక్సిన్స్ యొక్క ఎఫెక్ట్ రకరకాల అన్ని ఆర్గన్స్ మీద పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇయర్ వరల్డ్ కిడ్నీ డే రోజు ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ ఆ థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవేర్, అంటే కిడ్నీ హెల్త్ అన్ని చోట్ల అందరికీ. సో కిడ్నీ ఫంక్షన్ అంటే తగ్గడాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అని అనొచ్చు, లేకపోతే క్రానిక్ కిడ్నీ ఇంజ్యూరీ, రెండు రకాలు. అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటే గంటలు లేదా రోజుల వ్యవధిలో కిడ్నీ ఫంక్షన్ అమాంతం పడిపోవడాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజ్యూరీ అంటారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. అలాగే క్రానిక్ కిడ్నీ ఇంజ్యూరీ అంటే సంవత్సరాల తరబడి ఎన్నో కారణాల వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉండడం, దాని ఫంక్షన్ నెమ్మదిగా తగ్గడం, దాన్ని క్రానిక్ కిడ్నీ ఇంజురీ అంటాం. మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది క్రానిక్ కిడ్నీ ఇంజురీ, ఎందుకంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణాన్ని మనం ట్రీట్ చేయగలిగితే మళ్ళా కిడ్నీ ఫంక్షన్ రికవర్ అయిపోతుంది. కానీ క్రానిక్ కిడ్నీ ఇంజురీ అనేది సంవత్సరాల తరబడి కిడ్నీ మీద వచ్చే కొన్ని కారణాల వల్ల క్రానిక్ కిడ్నీ ఇంజురీ వస్తుంది. దానికి కారణాలు ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. క్రానిక్ కిడ్నీ ఇంజురీ కారణాలు మన దేశంలో మోస్ట్ కామన్ కాజెస్, అంటే దానికి మెడికల్ కాజెస్ ఉంటాయి, సర్జికల్ కాజెస్. యాజ్ ఎ యూరాలజిస్ట్ నేను సర్జికల్ కాజెస్ గురించి నేను డీల్ చేస్తాను. బట్ కానీ మెడికల్ కాజెస్ ఏమేమి ఉంటాయి? మోస్ట్ కామన్ ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, అలాగే అది పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు ఏంటంటే గ్లోమెరులో నెఫ్రైటిస్ అనే వ్యాధి ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, అవి మెడికల్ కాజెస్. సర్జికల్ కాజెస్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి సర్జికల్ కాజెస్ ఏంటంటే ఆపరేషన్ ద్వారా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్, క్రానిక్ కిడ్నీ ఇన్ఫెక్షన్. స్టోన్స్ సర్జికల్ కాజెస్లో స్టోన్స్ అనేవి మోస్ట్ కామన్ కాజ్ అంటే క్రానిక్ కిడ్నీ ఇంజురీకి. ఈ క్రానిక్ కిడ్నీ ఇంజురీ లేదా అక్యూట్ కిడ్నీ ఇంజురీ పేషెంట్స్లో ఉండే ఈ సింప్టమ్స్ ఏంటి? సింప్టమ్స్ ఏంటంటే కాళ్ళు చేతులు పొంగడం, యూరిన్ తక్కువగా రావడం, ఆకలి వేయకపోవడం, వాంతులు విపరీతంగా అవ్వడం, ఇవన్నీ కిడ్నీ ఇంజురీ యొక్క ఫీచర్స్. దానికి కారణాలు అయితే మనం మాట్లాడుకున్నాం. రెండోది ఏముంటాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి క్రానిక్ కిడ్నీ కానీ అక్యూట్ కిడ్నీ ఇంజురీకి కానీ? ఎమర్జెన్సీలో మనకి డయాలసిస్ అనేది ఒకటి ఉంటుంది. అది దాంట్లో అది రెండు రకాలు, హీమోడయాలసిస్ అంటే బ్లడ్ ద్వారా మనం బయట మెషిన్ ద్వారా బ్లడ్ని ప్యూరిఫై చేయడం. రెండోది పెరిటోనియల్ డయాలసిస్ అది ఒక రకమైన మనకి ఫ్లూయిడ్స్ ప్యాకెట్లో దొరుకుతుంది. ఆ ప్యాకెట్ ఫ్లూయిడ్ మనం డైరెక్ట్గా పొట్టలో ఆ ఫ్లూయిడ్ని గనక వదిలితే దాని ద్వారా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. మూడో రకం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్.
క్రానిక్ కిడ్నీ ఇంజరీకి పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అదే అది అన్ని చోట్ల అవైలబుల్ కాదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే దానికి డోనర్ అంటే కిడ్నీ ఇచ్చే వాళ్ళు అవైలబుల్గా ఉండాలి, లేకపోతే ఈ చనిపోయిన వాళ్ళ కిడ్నీ మనకి అవైలబుల్ ఉండాలి. అది గవర్నమెంట్ సైడ్ నుంచి అది చాలా పెద్ద ప్రోగ్రామ్, అది కొంచెం పెద్ద పెద్ద సెంటర్లలోనే అది అవైలబుల్గా ఉంటుంది. ఈ క్రానిక్ కిడ్నీ ఇంజురీ నేను ఇందాక చెప్పిన సర్జికల్ కాజెస్, కిడ్నీ స్టోన్స్ లేకపోతే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటిని కూడా మనం ముందుగానే గుర్తిస్తే కిడ్నీ ఇంజురీని మనం మొగ్గలోనే ఎర్లీగానే మనం దాన్ని ట్రీట్ చేసి ప్రోగ్రెస్ అవ్వకుండా చేయొచ్చు. ఈ క్రానిక్ కిడ్నీ కానీ అక్యూట్ ఇంజురీ కానీ ఎలాగ మనం ఎలాగ డయాగ్నోస్ చేయాలి, దానికి కొన్ని బ్లడ్ టెస్ట్స్, స్కానింగ్ మెథడ్లు ఉన్నాయి, అలాగే యూరిన్ ఎగ్జామినేషన్. ఇవన్నీ చాలా ఎకనామికల్ అంటే చాలా తక్కువ ఖర్చుతో అయ్యేవి. దాంట్లో ఒకటి ఏంటంటే సీరం క్రియాటినిన్, అది అన్ని చోట్ల చిన్న చిన్న ల్యాబ్స్లో అన్ని చోట్ల అవైలబుల్. అలాగే యూరిన్ అనాలిసిస్, యూరిన్ ఎగ్జామినేషన్, అది కూడా చాలా తక్కువ కాస్ట్తో అన్ని చోట్ల అవైలబుల్ అయ్యే టెస్టే. అలాగే స్కానింగ్, స్కానింగ్లో మనం మెడికల్ కాజెస్ అయితే మనకు తెలియకపోవచ్చు, కానీ సర్జికల్ కాజెస్ అంటే కిడ్నీలో స్టోన్స్ లేకపోతే జన్మతః వచ్చే కొన్ని కిడ్నీ డిసీజెస్ అవన్నీ మనకి స్కానింగ్ ద్వారా తెలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంట్, రీనల్ ట్రాన్స్ప్లాంట్ అనే దాని గురించి కొంచెం మాట్లాడుకోవచ్చు. రీనల్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనకి డోనార్ అవైలబుల్గా ఉండాలా, లేకపోతే ఎవరైనా చనిపోయిన వాళ్ళ కిడ్నీ అవైలబుల్గా ఉండాలి. అంటే చనిపోయిన వాళ్ళ కిడ్నీ కూడా ఇవ్వాలంటే అది అది అవేర్నెస్, అంటే అందరూ ఇవ్వరు, కానీ డొనేషన్ అనేది మనం ఒకటి ఫామ్లో సైన్ చేస్తే మన చనిపోయిన తర్వాత మన కిడ్నీ ఇంకోళ్ళకి ఇంకెవరికైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ ఫంక్షన్ మనం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలంటే 8 గోల్డెన్ రూల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే కనుక బీపీ అవన్నీ తక్కువ బీపీ పెరగకుండా ఉంటుంది, దానివల్ల కిడ్నీ మీద ప్రభావం ఉండదు. రెండోది వాటర్ చాలా ఎక్కువ తాగాలి, అంటే మినిమం రోజుకి 2.5 నుంచి 3 లీటర్స్ ఆఫ్ యూరిన్ రావాలి, అంటే దాని తగ్గట్టుగా మనం తాగాలి, అంటే 4 లీటర్ల వాటర్ దాకా తాగాలి. అది ఎండాకాలంలో ఇంకొంచెం ఎక్కువైనా తాగాల్సి రావచ్చు, ఎందుకంటే స్కిన్ ద్వారా ఎవాపరేట్ అయ్యే వాటర్ కూడా ఎండాకాలంలో కొంచెం పెరుగుతుంది. దానివల్ల మనకి క్యాలిక్యులేషన్ ఏంటంటే యూరిన్ అంటే 3 నుంచి 3.5 లీటర్స్ ఆఫ్ యూరిన్ గనక రోజుకి ప్రొడ్యూస్ అయితే కిడ్నీ చాలా హెల్దీగా మెయింటైన్ అవ్వే అవకాశం ఉంటుంది. అలాగే సాల్ట్ అంటే ఉప్పు, మనం రోజు తినే ఉప్పు 5 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. అంతకన్నా ఎక్కువ ఉప్పు తింటే ఏమవుతుందంటే బీపీ పెరిగే అవకాశం ఉంటుంది, బీపీ పెరిగితే మళ్ళీ దాన్ని అది కిడ్నీ మీద ప్రభావం దాన్ని చూపిస్తుంది. బీపీ డయాబెటీస్ రెండు ఉంటే డబుల్ ఇంపాక్ట్ అంటాం, అంటే రెండు కలిపి కిడ్నీని డ్యామేజ్ చేసే అవకాశం 3 ఇంతలు 4 ఇంతలు పెరిగిపోతుంది. అందుకే ఇప్పుడు బీపీ షుగర్ అనేది రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ షుగర్ రెండు కంట్రోల్లో ఉండకపోతే క్రానిక్ డిసీజ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎర్లీగా వెళ్ళే అవకాశం పెరిగిపోతుంది. 4వది స్మోకింగ్, స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ చేసినప్పుడు కిడ్నీకి బ్లడ్ సప్లై తక్కువ అయిపోతుంది, దానివల్ల కిడ్నీ సరిగ్గా పనిచేయలేదు. ఇంకా 5వది ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ అంటే మనం రెగ్యులర్గా ఏ నొప్పి వచ్చినా, కాకేళ్ళ నొప్పులు వచ్చినా మన షాప్కి వెళ్ళి మనం సొంతంగా ఏదో ట్యాబ్లెట్ తీసుకుని కొనుక్కొని వేసేసుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆ మందుల వల్ల కూడా కిడ్నీ ఫంక్షన్ తగ్గే అవకాశం పెరుగుతుంది. అంటే తక్కువ టైంలో కాదు, ఓవర్ ద పీరియడ్, ఎన్నో సంవత్సరాల్లో సొంతంగా మనం ఈ మందు ఆ మందు ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాపులో వెళ్ళి తీసుకుంటే అది కిడ్నీ మీద దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. 6వది ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయాలి, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే వెయిట్ లాస్, ఒకటి ఒబిసిటీ అంటే ఊబకాయం, ఊబకాయం వల్ల కూడా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఊబకాయంలో డయాబెటీస్, బీపీ ఇవన్నీ చాలా కామన్. ఊబకాయం
కూడా మనం ప్రివెంట్ చేయాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, కొన్ని డైట్ మెథడ్స్ పాటించాలి, దానివల్ల బరువు మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. సో ఇది క్రానిక్ కిడ్నీ డిసీజ్, అక్యూట్ కిడ్నీ డిసీజ్, దాని ప్రివెన్షన్ 8 గోల్డెన్ రూల్స్ మీకు చెప్పాను ఇంతవరకు. తర్వాత సర్జికల్ కాజెస్ గురించి కొంచెం మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. రీనల్ స్టోన్స్ అంటే రీనల్ స్టోన్స్ ఆర్ యూరెట్రిక్ స్టోన్స్, అంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే తక్కువ మోతాదులో నీళ్లు తాగడం. నీళ్లు తక్కువ తాగినప్పుడు స్టోన్ ఫార్మింగ్ ఈ కెపాసిటీ పెరిగిపోతుంది, అంటే స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు పెరిగిపోతాయి. స్టోన్ ఎప్పుడైతే ఒక్కసారి ఫామ్ అవుతుందో ఆ స్టోన్ మీద మిగతా లేయర్స్ ఫామ్ అవడం వల్ల స్టోన్ సైజ్ నెమ్మదిగా ఓవర్ ద ఇయర్స్ పెరుగుతుంది. ఒకసారి ఆ స్టోన్ కిడ్నీ నుంచి కింద యూరిటర్, యూరిటర్ అంటే కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్ నీరుడి సంచికి కనెక్షన్ ఒక పైప్ ఉంటుంది, కిడ్నీ నుంచి నీరుడి సంచికి ఒక పైప్, దాన్ని యూరిటర్ అంటాం. ఆ యూరిటర్లో కనుక స్టోన్ వచ్చింది అంటే సడన్గా కిడ్నీ షట్ డౌన్ అవుతుంది. ఒక కిడ్నీ షట్ డౌన్ అయినా రెండో కిడ్నీ దాని ఫంక్షన్ టేక్ ఓవర్ చేసుకుంటుంది, కానీ కొంతమంది జన్మత సింగిల్ కిడ్నీతో ఉంటారు, వాళ్ళకి ఒక కిడ్నీ షట్ డౌన్ అయ్యిందంటే సింగిల్ కిడ్నీ వాళ్ళు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, ఇందాక చెప్పాను అక్యూట్ కిడ్నీ ఇంజురీ అదే అక్యూట్ కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళకి యూరిన్ తక్కువ మోతాదులో రావడం, లేకపోతే కాళ్ళు చేతులు పొంగిపోవడం, ఎందుకంటే యూరిన్ మనకి కిందకి రావట్లేదు కాబట్టి ఆ ఎక్స్ట్రా వాటర్ అంతా మనకి బాడీలో పేరుకుపోతుంది, ఆ తర్వాత టాక్సిన్స్ అన్నీ కూడా బాడీలో పేరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళకి. ఒక్కోసారి రెండు కిడ్నీలు ఉన్నా కూడా ఒక కిడ్నీలో సడన్గా షట్ డౌన్ అవడం వల్ల రెండో కిడ్నీ మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే రెండు కిడ్నీల్లోని స్టోన్స్ ఉంటాయి, రెండు కిడ్నీల్లో స్టోన్స్ కూడా కిందన యూరిటర్ అంటే ఆ నీరుడు పైప్ ఏదైనా ఉందో దాంట్లో బ్లాక్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళకి అక్యూట్ షట్ డౌన్, కిడ్నీ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైనా కిడ్నీ రాళ్ళు కిందన కిడ్నీ పైపులోకి వచ్చాయంటే విపరీతమైన నొప్పి ఉంటుంది, అది భరించలేని నొప్పి, వామిటింగ్స్ అది వెనక భాగంలో నొప్పి, అది ముందుకు కూడా రేడియేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ రాయి ఇంకొంచెం కిందకి వెళ్తే నీరుల్లో సమస్యలు రావచ్చు, మాటి మాటికి యూరిన్ రావడం, నీరుల్లో మంట, ఒక్కోసారి నీరుల్లో ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ గనక ఉంటే వెంటనే కన్సర్న్ యూరాలజిస్ట్ని మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే సింపుల్ మనకి అందుబాటులో ఉన్న స్కానింగ్తోనే మనకి తెలిసిపోతుంది స్టోన్ ఎక్కడుంది, ఏ లెవెల్లో ఉంది, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కూడా చిన్న చిన్న రాళ్ళు అయితే మెడికల్ ట్రీట్మెంట్ వల్లే మనకి ట్రీట్ అయిపోతాయి, అదే కొంచెం పెద్ద రాయి అనుకోండి ఆపరేషన్ ఖచ్చితంగా చేయాల్సి రావచ్చు. కిడ్నీలో పెద్ద స్టోన్ అంటే దానికి వేరే ట్రీట్మెంట్, అలాగే నీరుడు పైపులో రాయి కానీ ఇరుక్కుపోతే దానికి వేరే ట్రీట్మెంట్. కిడ్నీలో కానీ రాయి ఉంటే దానికి మనం మూడు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఒకటి వెనక నుంచే చిన్న కన్నం పెట్టి వీడియో ద్వారా ఆపరేషన్ చేయడం, లేకపోతే బయట నుంచే ఆపరేషన్ లేకుండా మత్తు లేకుండా షాక్స్ ద్వారా, దాన్నే SWL అంటాం, షాక్ వేవ్ లితోట్రిప్సీ అంటాం, ఆ మెషిన్ ద్వారా మనం రాయిని పగలగొట్టచ్చు. మూడో రకం ఏంటంటే మనం యూరిని పోసుకునే దారి ద్వారా మనం పరికరాలని పెట్టి వీడియో ద్వారా ఆపరేషన్ చేయడం. ఈ మూడు పద్ధతులు ఇవాళ రేపు అన్ని చోట్ల అవైలబుల్గా ఉంటాయి. మూడోది ఏంటంటే కిడ్నీ రాళ్ళు మాటి మాటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని టెస్టులు చేయించాలి. కొంతమందిలో పారాథైరాయిడ్ అనే గ్లాండ్ ఉంటుంది, అది థైరాయిడ్కి లోపలే ఉంటుంది, ఆ పారాథైరాయిడ్ హార్మోన్ కానీ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ కిడ్నీలో కానీ రాళ్ళు మాటి మాటికి రికరెంట్గా రావడం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకే మాటి మాటికి ఎక్కువసార్లు రికరెంట్గా రీనల్ స్టోన్స్ ఫామ్ అయితే
ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. వాళ్ళు ప్రాపర్గా టెస్టులు ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చేసి దానికి కారణం కనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వరల్డ్ కిడ్నీ డే రోజు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఒక్కరోజు జన అంటే ప్రజలందరికీ తెలుస్తుంది, ఓకే ఈరోజు కిడ్నీ డే, కిడ్నీ డే అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో ఆ తర్వాత కిడ్నీ కింద నీరుడు పైపు, ఆ తర్వాత యూరినరీ బ్లాడర్. కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉండాలంటే దాని కింద నీరుడు సంచి కూడా సక్రమంగా పనిచేయాలి. ఎందుకంటే నీరుడు సంచి లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా దాని ప్రభావం కిడ్నీ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి యాక్సిడెంట్ అయిన తర్వాత నీరుడు సంచి సరిగ్గా పనిచేయదు. సో ఆ నీరుడు సంచి సరిగ్గా పనిచేయకపోతే ఎక్కువ నీరుడు సంచిలో యూరిన్ అలా నిలవ ఉండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నీరుడు సంచిలో యూరిన్ నిలవ ఉండిపోతుందో దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది, రెండు కిడ్నీల మీద పడతాయి. ఎప్పుడైతే ఆ రెండు కిడ్నీల మీద పడతాయో నెమ్మదిగా కిడ్నీ క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ నీరుడు సంచి ఎప్పుడు పనిచేయదు మనకి, ఒకటి యాక్సిడెంట్ అయిన తర్వాత. దాన్నే యాక్సిడెంట్ ఇప్పుడు వెన్నుపూసకి మనకి దెబ్బ తగిలినప్పుడు నీరుడు సంచి సక్రమంగా పనిచేసే అవకాశం తగ్గిపోతుంది. దాన్నే మనం న్యూరోజెనిక్ బ్లాడర్ అంటాం. రెండోది ప్రాస్టేట్. ఇప్పుడు ఈ బాగా కొంచెం వయసు 50-60 ఇయర్స్ దాటిన వాళ్ళకి ప్రాస్టేట్ అనే గ్రంథి, అది నీరుడి సంచికి కిందనే ముఖద్వారం దగ్గర చుట్టుపక్కల ఉంటుంది. ఆ ప్రాస్టేట్ అనే గ్రంథి పెరిగినప్పుడు నీరుడు ఆగి ఆగి రావడం, బాగా బిగబట్టి రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ ఆగి ఆగి రావడం, బిగబట్టి యూరిన్ పోసినప్పుడు ఏమవుతుందంటే నీరుడి సంచి నెమ్మదిగా వీక్ అయిపోతుంది. అంటే అది అది ఎప్పుడైతే వీక్ అయిపోతుందో నీరుడు పూర్తిగా ఖాళీ అవ్వదు. నీరుడి సంచి నుంచి ఎప్పుడైతే నీరుడు పూర్తిగా ఖాళీ అవ్వదో కొంత కొంత మిగిలిపోతూ కొన్ని సంవత్సరాలకి దాంట్లో పూర్తిగా దాని పనితనమే పోతుంది. దానివల్ల ఏంటంటే నీరుడు మనం ఏదైతే ప్రాస్టేట్ బాగా పెరిగిన పేషెంట్ ఉంటారో వాళ్ళకి తెలియదు లోపల ఇంకా యూరిన్ నిండిపోతుందని, వాళ్ళకి అసలు తెలియదు. అది తెలియనప్పుడు ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలకి దాని ప్రభావం కిడ్నీ మీద కూడా పడుతుంది, అది కూడా తెలియదు. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రీనల్ ఫెయిల్యూర్లో మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉండకపోవచ్చు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో. కానీ పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయే వరకు కూడా మనకి తెలియదు. సో అందుకే హెల్దీ యూరినేటింగ్ హ్యాబిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ యూరినేటింగ్ హ్యాబిట్స్ ఉండాలి అంటే మనం ఎప్పుడు యూరిన్ని ఎక్కువసేపు అలాగ ఆపుకోవడానికి ట్రై చేయకూడదు. ఇవాళ రేపు అది ఎక్కువ ఆడవాళ్ళలో కామన్. ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ యూరినేటింగ్ ఫెసిలిటీస్ ఉండవు, దానివల్ల వాళ్ళు యూరిన్ ఆపుకుంటారు. అది ఎక్కువ సంవత్సరాల ఆ అలవాటు వల్ల ఏమవుతుందంటే యూరినరీ బ్లాడర్ వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే యూరినరీ బ్లాడర్ వీక్ అయిపోతుందో ఆ యూరినరీ బ్లాడర్ అంటే నీరుడి సంచిలో యూరిన్ నిలవ అయిపోతుంది. యూరిన్ నిలవైనప్పుడు దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడే అవకాశం ఉంటుంది. ఒక్కసారి కిడ్నీ మీద ఎఫెక్ట్ వచ్చింది అంటే నెమ్మదిగా క్రియాటినిన్ వాల్యూస్ పెరుగుతాయి. క్రియాటినిన్ అంటే మనం కిడ్నీ ఫంక్షన్ నిర్ధారించే ఒక బ్లడ్ టెస్ట్, అది సీరం క్రియాటినిన్. అది పెరిగితే దాని అర్థం ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది అని అర్థం. అందుకే ఈ 50-60 ఇయర్స్ తర్వాత ఏజ్ తర్వాత ఉన్న మగవాళ్ళందరూ ప్రాస్టేట్ సమస్యల గురించి ఖచ్చితంగా ఒక్కసారైనా దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కలవాలి. ఎందుకంటే ప్రాస్టేట్ అనేది అది దాని సిమ్టమ్స్ మనకి తెలియదు ఆ పేషెంట్కి అడ్వాన్స్డ్, అంటే బాగా ఆ సిమ్టమ్స్ ఎక్కువ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఏమీ లేదని అనుకుంటారు. అదే ప్రాస్టేట్ పెరిగితే దాని సమస్యలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, నీరుడు బిగబెట్టి రావడం,
ధార స్లోగా పడడం, దగ్గర పడడం, లేకపోతే మూడోది మాటిమాటికి వెళ్ళాల్సి రావడం. అంతా యూరిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా లోపల ఏదో మిగిలిపోయింది అని అనిపించడం, రాత్రి మాటిమాటికి వెళ్ళాల్సి రావడం, ఆ తర్వాత రాత్రిలో తెలియకుండా యూరిన్ అయిపోవడం బట్టల్లోనే. ఇవన్నీ ఏంటంటే ప్రాస్టేట్ పెరిగిన వాళ్ళ వచ్చే సింప్టమ్స్. అంటే వీటిల్లో ఏమున్నా కూడా ఒక్కసారైనా వెంటనే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దానికి తగ్గ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మందులు కానీ ఇవన్నీ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. దాన్ని ఎర్లీగానే మనం గుర్తించగలిగితే బ్లాడర్ వీక్ అయ్యే అవకాశం అమాంతం తగ్గిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే, అంటే జెనైటో యూరినరీ సిస్టమ్, అంటే కిడ్నీ, ఈ యూరినరీ బ్లాడర్, లేకపోతే ఈ ప్రాస్టేట్, ఇవన్నిటికీ ట్రీట్మెంట్ ఏదైనా సరే ఇవ్వడానికి కారణం ఏంటంటే మన ఫైనల్ ఎజెండా ఇప్పుడు కిడ్నీని కాపాడుకోవడమే. మనం ప్రాస్టేట్ని ట్రీట్ చేసిన, యూరినరీ బ్లాడర్ని ట్రీట్ చేసిన, అట్ లాస్ట్ మనకి ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ కాపాడుకోవడమే ముఖ్యం. ఎందుకంటే కిడ్నీ ఫంక్షన్ కానీ కాపాడుకోలేకపోతే, ఎందుకంటే ఒకసారి కిడ్నీ ఫంక్షన్ తగ్గితే దాన్ని మళ్ళీ పెంచే అవకాశం లేదు. ఎంత ఉందో దా అంతే మెయింటైన్ చేయగలం. ఎందుకంటే కిడ్నీలో ఫంక్షన్కి మూల కారణం ఏంటంటే నెఫ్రాన్. ఆ నెఫ్రాన్ మాస్ ఒకసారి తగ్గిందంటే అది పెరిగే అవకాశం ఉండదు. లివర్ కొంత పాడైనా సరే లివర్ మళ్ళీ రీజనరేట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది, కానీ కిడ్నీకి ఆ కెపాసిటీ ఉండదు. అందుకే కిడ్నీలో ఒకసారి ఆ నెఫ్రాన్ మాస్ అనేది తగ్గితే అది మళ్ళా వచ్చి పెరిగే అవకాశం ఉండదు. ఎంత కిడ్నీ ఫంక్షన్ ఉందో అంతే మెయింటైన్ చేయగలం గుర్తిస్తే. గుర్తించకపోతే ఆ కిడ్నీ ఫంక్షన్ నెమ్మదిగా కొన్ని రోజులకి మళ్ళీ అలా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మనం ఆ కారణంగా కిడ్నీ ఫంక్షన్ తగ్గడానికి ఏదైతే కారణాలు ఉన్నాయో అవి కానీ ట్రీట్ చేయకపోతే ఆ నెఫ్రాన్ మాస్ అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. తగ్గిన నెఫ్రాన్ మాస్ని మనం ఎప్పుడు పెంచలేము. ఎంతవరకు నెఫ్రాన్ మాస్ మిగిలి ఉందో ఆ మిగిలిన నెఫ్రాన్ మాస్తోనే కిడ్నీ ఫంక్షన్ సర్వే అవుతుంది. సో నెఫ్రాన్ మాస్ అనేది తగ్గకుండా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇందాకలే చెప్పాను మీకు ఏంటంటే 8 గోల్డెన్ రూల్స్. దాంట్లో ఏంటంటే మనం ఖచ్చితంగా ఇది మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ గోల్డెన్ రూల్స్ అందరూ పాటించాలి. ఇది మనం లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే రెగ్యులర్గా మన ఇంట్లో పాటించదగ్గవే. ఎటువంటి ఖర్చు కూడా ఉండదు దాంట్లో. అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్, వాటర్ మినిమం 3.5 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి. తర్వాత సాల్ట్ 5 గ్రామ్స్ కన్నా తక్కువ. ఈవేళ రేపు చాలామంది ఫాస్ట్ ఫుడ్స్ లేకపోతే చిప్స్ ఇట్లకి అలవాటు పడ్డారు. ఆ చిప్స్ లేకపోతే ఆ ఫాస్ట్ ఫుడ్లో విపరీతమైన సాల్ట్ ఉంటుంది. లేకపోతే ఈ ప్రాసెస్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, క్యాన్స్లో దొరికే ఫుడ్, లేకపోతే ప్యాకెట్స్ దొరికే ఫుడ్, వాటిల్లో సాల్ట్ మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది. అది అవన్నీ చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకి ఈ మధ్యన అలవాటు ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాల్టెడ్ ఫుడ్ ఎక్కువ తింటారో వాళ్ళకి ఎర్లీ లైఫ్లోనే తొందరగా డయాబెటీస్, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సాల్టెడ్ ఫుడ్ అనేది మనం ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత డైట్ కంట్రోల్, వెయిట్ కంట్రోల్, అంటే ఒబిసిటీని మనం ప్రివెంట్ చేయాలి. దానికి కూడా ఒక మూల కారణం ఈ సాల్టెడ్ ఫుడ్. ఇవాళ రేపు అంటే ఎక్కడికి వెళ్ళినా బయటన ఏ చిప్స్ ప్యాకెటో లేకపోతే నూడిల్స్, చాట్ ఇవన్నీ అలవాటుగా తింటారు. దానికి తోడు సెడెంటరీ లైఫ్, అంటే ఈవేళ రేపు అందరూ సెల్ ఫోన్లో కూర్చుని చూడడం, లేకపోతే కంప్యూటర్ల దగ్గర కూర్చుని చూడడం, ఆ టైంలో తినడం, ఇవన్నిటి వల్ల వెయిట్ మనకు తెలియకుండానే పెరిగిపోతుంది తక్కువ టైంలో. ఎప్పుడైతే వెయిట్ పెరుగుతుందో ఆటోమేటిక్గా దాని ప్రభావం కిడ్నీ మీద కూడా పడుతుంది. స్మోకింగ్ అనేది ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సిన ఒక విషయం. ఎందుకంటే స్మోకింగ్ ఎఫెక్ట్ ఒక్క కిడ్నీ మీదే కాదు, మల్టిపుల్ ఆర్గన్స్ మీద ఉంటుంది. దాంట్లో ఒకటి కిడ్నీ కూడా. కిడ్నీ బ్లడ్ సప్లై తగ్గడం వల్ల అది ప్రాపర్గా చేయాల్సిన ఫంక్షన్ చేయలేదు స్మోకింగ్ చేయడం వల్ల. సో ఇవన్నీ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీని మనం డాక్టర్ కన్నా ముందే వెళ్ళకన్నా ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళకన్నా ముందే ఇంట్లోనే మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఒకసారి వచ్చిన తర్వాత మటుకు ఖచ్చితంగా కన్సర్న్డ్ నెఫ్రాలజిస్ట్నో యూరాలజిస్ట్నో కలిస్తే మీకు కిడ్నీకి సంబంధించిన కొన్ని
మందులు కానీ లేకపోతే కొన్ని డైట్స్ అంటే కిడ్నీ డైట్, క్రానిక్ రీనల్ డిసీజ్ డైట్ అని ఒకటి ఉంటుంది. అవన్నీ మీకు ప్రాపర్ కన్సల్టేషన్ చేస్తే ఎక్స్పర్ట్స్ దగ్గర మీకు దొరుకుతుంది. దానివల్ల మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆల్రెడీ బారిన పడిన పేషెంట్స్ కొన్ని రోజుల వరకు దాని ప్రోగ్రెషన్ ఆపచ్చు. ఒకసారి క్రానిక్ రీనల్ డిసీజ్కి వెళ్తే దాన్ని మనం రివర్ట్ బ్యాక్ చేయలేం, బట్ దాని ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఖచ్చితంగా మనం ఆపగలం. కానీ దానికి చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ప్రాపర్ కన్సల్టేషన్ అనేది చాలా అవసరం. సో ఇది బ్రీఫ్గా వరల్డ్ కిడ్నీ డే నాడు నేను ఇచ్చే చిన్న మెసేజ్ ఏంటంటే, ఏదైనా ఒకటే చెప్పమంటే నేనైతే వాటర్ చాలా ఎక్కువ మోతాదులో తాగాలి విత్ మెయింటెనెన్స్ ఆఫ్ 2.5 to 3 liters ఆఫ్ యూరిన్. అది మనకి ఇంట్లో దొరికే ఒక ఆయుధం అనుకోండి, లేకపోతే ఔషధం అనుకోండి. వాటర్ అనేది కిడ్నీని ఫంక్షన్ని చాలా బాగా మెయింటైన్ చేయగలదు. దానివల్ల ఏంటంటే ఎన్నో టాక్సిన్స్ కిడ్నీ ద్వారా వాషౌట్ అయిపోతాయి. సో వరల్డ్ కిడ్నీ డే రోజు నా స్పీచ్ మీకు చాలా ఉపయోగపడిందని ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.